నోరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి. నారాయణపేటలో కూడా చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతా ఉన్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడినారు ఇక్కడ. ఆయన అంటాడు కృష్ణా జలాల్లో కృష్ణా నదిలో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందింది అని పనికిమాలిన మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉండే నారాయణపేటలో ఉండే రైతన్నలకి అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే రైతన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర మంత్రిగా చెప్తా ఉన్నా, సాధికారంగా చెప్తా ఉన్నా, అధికారిక లెక్క చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో మన రాష్ట్రం వేరుపడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 811 TMCల నీళ్లు మనకు కేటాయింపులు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. మరి రాష్ట్రం వేరుబడి 8 ఏళ్ళు అయింది. ఇంకొక 2 నెలలు అయితే, ఇంకొక 1.5 నెలలు అయితే 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. సెక్షన్ 3 కింద పునర్విభజన చట్టంలో ఏదైతే 811 TMCల హక్కు కృష్ణా జలాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినారో దాని పంపకాలు తేల్చండి. అందులో తెలంగాణ, ఎందుకంటే ముఖ్యంగా మా మహబూబ్ నగర్ జిల్లా ఎడారి అయిన జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మీరు సతాయించిన జిల్లా, వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా, లేబర్ జిల్లాగా పేరుపడ్డ జిల్లా. కాబట్టి మా తెలంగాణ కోసం, తెలంగాణలోని మా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల కోసం 575 TMCల నీళ్లను మాకు ఇవ్వండి అని చెప్పి 8 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నాం. స్వయంగా కేసీఆర్ గారు పోయి నరేంద్ర మోడీ గారిని అడిగినారు, అయ్యా మోడీ గారు, భారతదేశంలోనే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోనే ఈ 75 ఏళ్లలో అత్యంత దుర్భిక్షమైన ప్రాంతం ఎక్కడుందంటే పూర్వ మహబూబ్ నగర్ జిల్లానే చూపెడతారు, వెనుక బడ్డ జిల్లా ఎక్కడుందంటే మహబూబ్ నగర్ జిల్లాని చూపెడతారు, కరువు నేల ఎక్కడుందంటే మహబూబ్ నగర్ చూపెడతారు. అట్లాంటి మహబూబ్ నగర్ జిల్లా కోసం, అట్లాంటి కృష్ణా బేసిన్ కోసం, తెలంగాణ రైతన్నల కోసం, తెలంగాణలోని తాగునీటి అవసరాల కోసం ఆ 811లో 575 మాకు ఇవ్వండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కేంద్ర ప్రభుత్వం కేవలం సెక్షన్ 3 కింద ఆ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఒక రిటైర్డ్ జడ్జి గారి చేతిలో ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి అని చెప్పి 8 ఏళ్ళకెళ్ళి అడుగుతున్నాం. ఇంతవరకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఉలుకు లేదు, పలుకు లేదు. 8 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. చేసిందేమీ లేకపోగా ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తూ దిక్కుమాలిన మాటలు, పచ్చి కారు కూతలు, పచ్చి అబద్ధాలతో మహబూబ్ నగర్ జిల్లా రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు 299 TMCలకు అని చెప్పి పనికిమాలిన కారు కూతలు గుస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, నారాయణపేట వేదిక ద్వారా, దమ్ముంటే బీజేపీ నాయకులారా, మీకు పలుకుబడి ఉంటే, మీ ప్రధానమంత్రి మోడీకి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ అంటే ప్రేమ ఉంటే, మీరే చెప్పినారు గతంలో, స్వయంగా ఆనాడు సుష్మా స్వరాజ్ గారు హైదరాబాద్లో సభ పెట్టి ఆ రోజు చెప్పింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పినారు మీరు. దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్ చెప్పిన మాట నిలబెట్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వెంటనే జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించు. 14 తారీఖు నాడు అమిత్ షా వస్తున్నాడంట. 14 తారీఖు నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తుందంట. అమిత్ షా గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా అమిత్ షా గారు, పక్కనే ఉండే కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది తుంగభద్ర నది మీద, అక్కడనేమో మీరు జాతీయ హోదా ఇస్తారు, మేము అడిగితే మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే, చెవిటోన్ ముంగడ శంఖ ముదినట్టే, ఇనబడనట్టే ముందుకు పోతా ఉంటారు. నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే మాకు 500 TMCల నీటిని కేటాయిస్తూ వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదాను ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉత్తగా మాటలు చెప్పుడు కాదు. మరి మీరు అడగొచ్చు, అన్నా సరే వాళ్ళంటే దొంగలు, మీరేం చేసినారన్నా 8 ఏళ్లలో అని మీరు అడగొచ్చు. ఏం చేసినామో కూడా చెప్పాల్సిన బాధ్యత మీరు గెలిపించిన బిడ్డలుగా, అధికారాన్ని కట్టబెట్టిన బిడ్డలుగా, మీ సోదరులుగా మా మీద ఉన్నది. ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఈ అన్ని పథకాలు, వాటితో పాటు పాలమూరు జిల్లాలోని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువులు నింపడానికి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామనే మాట ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. 28,000 కోట్లు దాని వల్ల ఈ రోజు 8 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు వచ్చాయి। అందుకే పాలమూరు పచ్చబడుతుంటే కొంతమందికి మనసున పడతలేదు। నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఒకసారి పాలమూరు జిల్లా రైతన్న ఆలోచించాలని కోరుతా ఉన్నా। ఈ 28,000 కోట్ల రూపాయల్లో కనీసం 28 పైసలన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందా అంటే ఇచ్చింది ఏమీ లేదు, గుండు సున్నా। ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా పాదయాత్రలు మీరు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు। వికారాబాద్ నుంచి నారాయణపేట మీదుగా కృష్ణా పోయేటందుకు కర్ణాటకలోని కృష్ణాకు పోయేటందుకు రైల్వే లైన్ కావాలని అడుగుతా ఉన్నారు। గద్వాల నుండి మాచర్ల దాకా రైల్వే లైన్ అడుగుతా ఉన్నారు। ఇప్పటి వరకు ఇచ్చింది ఏమీ లేదు, కానీ సిగ్గు లేకుండా పాదయాత్రలు। ఎక్కడనైతే మోసం చేసినారో, ఎక్కడైతే కృష్ణా జలాల్లో ఒక చుక్క ఇవ్వకుండా సిగ్గు లేకుండా మళ్ళీ నీతి లేని మాటలు మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మళ్ళీ అదే దారెమ్మడ అదే పాలమూరు జిల్లాలో పాదయాత్రలు। నీతి ఉంటే పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రిని అడుగుతా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే సిగ్గు శరం ఉంటే జాతీయ హోదా ప్రకటించు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి। వికారాబాద్ నుంచి కృష్ణ దాకా నారాయణపేట మీదుగా రైల్వే లైన్ ప్రకటించు, గద్వాల నుంచి మాచర్ల దాకా రైల్వే లైన్ ప్రకటించు। అట్లా గెలుచుకోవాలి ప్రజల మనసు, కానీ మతం పేరు మీద చిల్లర చిల్లర పంచాయతీలు పెట్టాలి, పచ్చి అబద్ధాలు చెప్పాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు బుకాయించి చిల్లర మాటలు మాట్లాడాలనే ఆలోచన ఏదైతుందో ఇది మానుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అది మాత్రమే కాదు, రాజేందర్ రెడ్డి గారు అన్నారు, అన్న రాజ్యాంగం కల్పించిన హక్కు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉన్నది। కొత్త జిల్లా ఏర్పాటైతే ఆ జిల్లాలో నవోదయ పాఠశాల పెట్టాలని ఉన్నది। మరి మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ 7 ఏళ్లలో మొత్తం దేశవ్యాప్తంగా 84 కొత్త నవోదయ పాఠశాలలు పెట్టినారు। మనకెన్నిచ్చిండు తెలుసా మోడీ? గుండు సున్నా। భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారు। తెలంగాణకు ఎన్నిచ్చిండు ఎవరికైనా? గుండు సున్నా। భారతదేశంలో కొత్తగా 16 IIITలు మంజూరు చేసినారు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16 మంజూరు చేసినారు। మనకెన్ని వచ్చినవి ఎవరికైనా? గుండు సున్నా। కొత్తగా 7 IIMలు మంజూరు చేసినారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మనకెన్ని వచ్చినాయో తెలుసా? గుండు సున్నా। ఇట్లా చెప్తూ పోతే ఒక్కటంటే ఒక్క జాతీయ విద్యాసంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయకుండా సిగ్గు లేకుండా ఒక జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వరు, ఒక జాతీయ విద్యా సంస్థ ఇయ్యరు, రైల్వే లైన్ ఇయ్యరు, పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజల్లో కులం పేరు మీద మతం పేరు మీద చిల్లర మాటలు మాట్లాడుతూ ఈరోజు యాత్రలు చేసి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇంకా దారుణం, ఇక్కడ ఉండే రైతన్నలు జాగ్రత్తగా వినాలా। కొత్తగా మోడీ ప్రభుత్వం ఇంకొక దుకాణం తెరిచింది, రైతులకు మనం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుంటే వాళ్ళకు నచ్చలేదు। మీరు ఫ్రీ కరెంట్ ఇవ్వద్దు, ఎంత కరెంట్ ఇస్తున్నారో ఒక్కొక్క రైతు మోటార్ దగ్గర మీటర్ పెట్టాలి అని చెప్పి మోడీ గారు కొత్త చట్టం తీసుకొని వచ్చినాడు, విద్యుత్ చట్టం। ఒకవేళ మనం మీటర్లు పెట్టకపోతే మోడీ గారు అంటున్నారు మీకు అప్పులు పుట్టనీయం, మీకు డబ్బులు ఇయ్యం, రాబోయే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు ఏదైతే మనకు న్యాయంగా రావాలనో ఒక్క పైసా కూడా ఇయ్య అన్నాడు। కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటే మాట అన్నారు, నేను బతుకున్నంత కాలం, నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నా రైతు మోటార్ దగ్గర మీటర్ పెట్టనిచ్చే సమస్యనే లేదు, ఆ 25,000 కోట్లు నువ్వు ఇచ్చినా సరే ఇయ్యకపోయినా సరే ఫ్రీ కరెంట్ ఇచ్చి తీరుతా వ్యవసాయానికని మన ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు। నేను చెప్పేది వాస్తవమా కాదా? రేపు 14 తారీఖున వస్తున్న అమిత్ షా గారిని చెప్పమనండి, ఇక్కడ తిరిగే చిల్లర మల్లర నాయకులు కాదు, వీళ్ళకి ఏమీ తెలియదు అజ్ఞానులు, వీళ్ళతో అయ్యేది కాదు పోయేది కాదు। ఆ వచ్చే పెద్ద ఆయన అమిత్ షా గారిని చెప్పమనండి, నేను చెప్పేది తప్పైతే।